నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి మహాదేవ శ్రీమాత్ర మురళి గారు ఆ రకరకాల ఆపదలు వస్తాయి ఇది ఒక ఫోబియా ఉంటుందండి చాలా మందికి ఏదైనా జరిగిపోతుందేమో జరిగిపోతుందేమో అది జరగదు కానీ ఆ ఫోబియా అది చాలా భయానకం అట్లాంటి ఫోబియాస్ ఎవరికి ఉండకూడదు ఏదో అయిపోతుంది అయినప్పుడు చూసుకోవచ్చు రాబాయ్ అన్న ఫీలింగ్లో ఉండాలి ఎప్పుడు అప్పుడే పీస్ఫుల్గా వెళ్తుంది ప్రజెంట్ పీస్ఫుల్గా ఉండాలి ఫ్యూచర్లో ఏం జరుగుతుందన్న భయం అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో అవసరం కొన్ని కొన్ని అనివార్యం అవుతూ ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో ఏదైనా యాక్సిడెంట్ అయింది ఏమవుతుంది ఏమవుతుందన్న భయం అది ఉంటది ఏమీ లేకుండా ఈ ఫోబియా నుంచి బయటపడాలి అయితే నేను అడిగేది ఏంటి అంటే ఇట్లా ఆపదలు రానున్న ఆపదల నుంచి మనల్ని మనం రక్షించుకోవటం ఎందుకంటే వచ్చిన తర్వాత ఇప్పుడు చేతులు కాలేక ఆకులు లా కాకుండా వచ్చే ఏవైనా మనకి ఆపదలు ఖచ్చితంగా ఈ జీవితంలో ఆపదలు అనేవి వస్తాయి వాటి నుంచి మనల్ని అంటే గొడ్డలతో పోయేది గోరుతో పోయే విధంగా ఏదైనా చక్కటి మార్గం ఏదైనా తప్పకుండా మంచి మాట అంటే ఫస్ట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది విషయం ఏమిటి అంటే దుష్కర్మలు అండ్ దుష్కర్మలు అన్నా కూడా చేసుకునేటువంటి మంచి చెడు అనేటువంటి దాని మీద నుంచి ఆధారపడి వస్తుంది మనకు దుష్కర్మలలో భాగంగా పాపకర్మలు రెండు ఒకటే ఇవి మనం ఏ విధంగానైతే చేసుకుంటామో వాటికి సంబంధించినటువంటి రిజల్ట్ మాత్రమే మనకు వస్తూ ఉంటుంది ఖచ్చితంగా కూడా అంటే ఇప్పుడు ఇందులో ఒక ఉదాహరణ ఒక ఒక వ్యక్తి ఉన్నాడు ఉదాహరణ అంటే మనకు మాకు తెలిసినటువంటి దగ్గర వ్యక్తి తనకు మేబీ ఫిఫ్టీ ఎయిట్ అట్లా వయసు ఉంది తనకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాకా కూడా చెప్పేటువంటి వారు లేఖను జ్ఞానం అనేటువంటి ఇదే నాకు తెలిసిందే ఇది జీవితం ఇంతే నేను ఈ విధంగా తినాలి ఈ విధంగా ఉండాలి ఈ విధంగా తాగాలి అనే కావచ్చు ఇంకేదైనా అంటే తన శరీరానికి ఏదైతే తను ఇవ్వాలి అంటే కోరుకుందో అవన్నీ ఇచ్చుకుంటూ ఉన్నాడు ఇస్తూ ఇస్తూ ఆఫ్టర్ ఫార్టీ ప్లస్ దాకా ఆ విధంగానే ఉన్నాడు ఫార్టీ ఫైవ్ తర్వాత అంటే వివాహం కూడా ఆలస్యమైంది తనకు అయితే ఈ విధంగా ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా తను గత ఒక ఫైవ్ ఇయర్స్ నుండి మంచి కర్మల వైపుగా తన మనసు మళ్ళింది తనకిప్పుడు కూర్చుంటే లేవరాదు సరిగా అంటే ఐ మీన్ నేను చెప్పేటటువంటి విషయం తన ఏజ్ అయిపోయింది పాపం అయినా కూడా కూర్చుంటున్నాడు ఏదో పారాయణం చేసుకుంటున్నాడు శంకరునికి అభిషేకం చేసుకుంటున్నాడు వెళ్తున్నాడు అంటే ఈ జ్ఞానం మనకు ముందే ఉంటే ఉదాహరణ అంటే థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆ సమయంలోనే ఉంటే ఈ పాటికి తను విపరీతమైనటువంటి పుణ్యాన్ని కట్టుకొని మంచి ఫలితాన్ని అటువంటి వాడు అంటే ఆ విధమైనటువంటి పరిస్థితి రావడానికి కారణం తల్లిదండ్రులు కావచ్చును ఒక గురువు నుండి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి లేకనే అది తన అని కూడా అనుకోవచ్చు చెప్పేటువంటి వారు లేకనే ఖచ్చితంగా కూడా చెప్పింది వినాలి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో పిల్లలైనా పెద్దలైనా కూడా ఏదైనా మంచిదే తల్లి ఇప్పుడు ఒకటి వాళ్ళు చెప్తున్నారు అంటే అనుభవంతో చెప్తారు లేదా మన కోసం మంచిగా అనేటువంటి ఆలోచన కూడా మనం ఒకసారి ఆలోచించుకునేటువంటి పరిస్థితి ఈ విధంగా ఎందుకు అంటే ఇప్పుడు ఒక మనిషి యొక్క జీవితంలో ఆ భగవంతుని యొక్క ఆరాధన ఒక థర్టీ ఇయర్స్ ఆ యొక్క ఈశ్వరుడు రాశాడు అనుకున్నాం అంటే ఇతని లైఫ్ టైం మొత్తంలో కూడా ఒక ముప్పై సంవత్సరాలు కూడా నా యొక్క సేవ చేయరా నాన్న అని చెప్పి మీ యొక్క జాతకంలో రాసి ఉన్నది అంటే మీకు ఇది ట్వంటీ ఇయర్స్ నుండి స్టార్ట్ అవుతుందా లేకపోతే సిక్స్టీ ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుందా ఈ దశ అంటే నేను చెప్పేది అర్థం చేసుకోవాలి ఒక ఫైవ్ ఇయర్స్ చక్కగా కూడా భగవంతుని ఆరాధన చేసి తర్వాత తనని నిందించి ఏదో పని కాలేదు అని చెప్పి మరల ఒక త్రీ ఫోర్ ఇయర్స్ వదిలే వదిలేసి మరలా ఫైవ్ ఇయర్స్ చేసుకొని ఈ విధంగా ఉంటే మీ యొక్క జీవితంలో మీకు థర్టీ ఇయర్స్ భగవంతుని సేవ రాశారు ఈ థర్టీ ఇయర్స్ మీరు భగవంతుని సేవ చేసుకోవాలి ఇది ఏమిటి ఒక గురువు దగ్గరనో లేకపోతే ఎవరన్నా లౌక్యం ఉన్నటువంటి వారి వద్దనో మీకు తెలుసుకునేటువంటి విషయం కనుక ఈ విధమైనటువంటి ఆరాధనలో ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా కూడా సిక్స్త్ సెన్స్ బాగా పనిచేస్తుంది అంటే భగవంతుని ఆరాధనలో కానీ ధ్యానంలో కానీ జపంలో కానీ ఈ విధంగా ఉన్నటువంటి వారికి ఇది జరుగుతుంది మంచి గుడ్ జరుగుతుంది అనేటువంటిది ఇక్కడ ఇటు వెళ్తున్నాము తప్పకుండా పని అవుతుంది లేదా ఈ ఈ యొక్క సందర్భం వచ్చింది ఖచ్చితంగా కూడా ఇది మంచిగా జరుగుతుంది ఇంట్యూషన్ ఇంట్యూషన్ పవర్ అనేది పెరుగుతుంది అంటే పాటుగా ఇప్పుడు ఉదాహరణకు మనము ఒక ఎక్స్ పర్సన్కు ఫోన్ చేయాలనుకుంటున్నాం గత టూ డేస్ నుంచి అనుకుంటున్నాము ఫోన్ చేయాలి బిజీగా ఉన్నా చెయ్యాలి చెయ్యాలి అనుకుంటున్నాం ఆ టైంలో తను మనకు చేసే అటువంటి పరిస్థితి కూడా వస్తుంది ఇలాంటి సందర్భం కూడా ఎదుర్కొంటారు ఎదుర్కొన్నటువంటి వారు కూడా ఉంటారు మనోపతి అనేది ఒకటి ఖచ్చితంగా కూడా అంటే ఇదే దాన్ని ఏమంటారు అంటే ఇప్పుడు మనసు పూర్తిగా మన ఒక వ్యక్తితోనే మనం మాట్లాడే అనుకుంటున్నాం ఆ సందర్భంలో తనకు ఇప్పుడు జనరల్గా అయితే విశ్వంలో ఒక పవర్ ద్వారా వెళ్ళిపోతుంది ఏది పలానా వ్యక్తిగా మనం ఫోన్ చేయాలి అనో లేకపోతే కలవాలి అని టెలిపతి అనేది ఒకటి ఉంది టెలిపతి ద్వారా కూడా అరే ఇప్పుడే అనుకున్నా నేను ఎందుకు మాట్లాడదాం అనుకున్నా మీరు ఫోన్ చేశారు ఇప్పుడే తలుచుకున్నా నువ్వు ఫోన్ చేస్తావు పొల మారడం పొల ఆ సమయానికి నిజంగానే తను ఒక వన్ టూ నిమిషాల గ్యాబుల్లోనే కాల్ చేసే పరిస్థితి అంటే ఇవన్నీ కూడా కొన్ని కొన్ని మన దగ్గర ఉన్నటువంటి పవర్స్ కూడా ఉంటాయి మనం చేసుకున్న తెలియాల్సిన అవసరం లేదు తెలియదు కూడా ఒక్కొక్క సందర్భంలో రైట్ ఆ విధంగా వెళ్ళిపోతూ ఉంటుంది కనుక ఆ విధంగా ఉన్న ఈ రాబోయే రాబోయేటువంటి ఆపద గురించి ఇందాక మాట్లాడుకున్నటువంటి విషయంలో భాగంగా చక్కటి రెమెడీలలో చూసినట్టయితే ఎత్తైనటువంటి ప్రదేశాలలో కాస్త ఆహారాన్ని పెట్టేటువంటి పరిస్థితి అంటే మేడ మీద కావచ్చును లేదా అంటే పక్షులకు అందేటువంటి విధంగా మరియు మనం ట్రావెల్ చేసేటువంటి మన ప్రదేశాలలో అంటే రోడ్ల మీద బండలు కావచ్చును లేదా చిన్న చిన్న మేకులు లేదా మనకు ముండ్లు కూడా ఉంటాయి ఇవి ఖచ్చితంగా కూడా మనము చూసి నటువంటి పరిస్థితిలో భాగంగా కాస్త ఒక ఫైవ్ మినిట్స్ వన్ మినిట్ సమయం తీసుకొని వాటిని తీసి పక్కన అంటే ఎవరికి కూడా ఇబ్బంది కలిగినటువంటి ప్రదేశంలో వాటిని పెట్టేటువంటి ప్రయత్నం చేసినట్టయితే ఎవరికో కలిగేటువంటి ఆపద నుండి వారిని రక్షించినటువంటి వారు మీరవుతారు కనుక వారి యొక్క పుణ్యఫలము తప్పకుండా కూడా మీ యొక్క అకౌంట్లో ఆడవుతుంది ఖచ్చితంగా కూడా ఈ విధంగా చేసుకోండి ఎక్కడైనా కూడా మనమైతే వెళ్ళిపోయాం అక్కడ ఉంది కదా ఎవరికో అన్నట్టుగా భావన చేయకుండా ఖచ్చితంగా కూడా ఈ విధంగా చేసుకోండి మంచి ఫలితం ఉంటుంది అదేవిధంగా ఇంకొక విషయానికి వచ్చినట్టయితే నిర్జన ప్రదేశాలలో అట్టి ప్రదేశాలలో కాస్త ఆహారము ఉంచినట్టయితే కుక్కలకు కావచ్చును లేదా పక్షులకు కావచ్చును ఈ విధంగా కొన్ని కొన్ని జంతువులకు అవి తిని ఎంతో సంతోషిస్తాయి తప్పకుండా కూడా కనుక వాటి పుణ్యఫలం కూడా మీ యొక్క ఖాతాలో యాడ్ అవుతుంది కనుక తప్పకుండా కూడా ఇట్టి రెమెడీస్ చేసుకోండి ఖచ్చితంగా కూడా బాగుంటుంది ఏమన్నా అంటే దీపాలు అవి ఏది అవసరం లేదు ఇది చాలా చిన్న రెమెడీ అయినప్పటికీ కూడా మంచి ఫలితం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్ళే త్రోలో బండ కనబడిందమ్మా ఖచ్చితంగా కూడా మనం దాని నుండి వెళ్ళిపోయాము కానీ మన మనసుకు అనిపిస్తుంది వాస్తవానికి కూడా నిజ అంటే నిశ్చలమైనటువంటి మనసు ధర్మంగా ఉండేటువంటి వారికి అరే ఈ బండ ఎవరికైనా ఇది ఎవరికైనా ఖచ్చితంగా టూ వీలర్ వారికో లేదా ఎవరికైనా ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా అనిపిస్తుంది అనిపించినటువంటి పరిస్థితులలో ఆగండి ఆగి దాన్ని అంటే పరిస్థితి మరియు రెండవ విషయం ఇంకొక విషయానికి వచ్చినట్టయితే శ్రీరామచంద్రునికి సంబంధించింది అందరికీ కూడా తెలిసినటువంటిదే ఆపదామప హర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయోన మామ్యహం ఇది కూడా రాబోయేటువంటి ఆపదలను కావచ్చును మనకు వచ్చినటువంటి ఆపదలను కావచ్చును తప్పకుండా కూడా మంచి ఫలితం ఉంటుంది ఒక మంత్రం ధ్యానం చేసుకుంటుంది రైట్ అండి చాలా చక్కగా వివరించారు థ్యాంక్ సో మచ్ అండి నమస్తే